ఇది ఫస్ట్ ఇంట్లోకి అయితే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి పక్కన మనకి మెట్లు ఉంటాయి. ఇంట్లోకి రాగానే ఫస్ట్ అయితే ఇక్కడ మెట్లు కనిపిస్తున్నాయి కదా, పైన టెర్రస్ మీదకి వెళ్ళటానికి. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి చెప్పుల స్టాండ్ లాగా కట్టించారు. అండ్ ఇలా ఎంటర్ అయితే ఇది కారిడార్. ఇక్కడ ఒక బెడ్రూమ్ అయితే ఉంటుంది, మాస్టర్ బెడ్రూమ్. అది అన్న వాళ్ళు మొత్తం సామాన్ మొత్తం దాంట్లో పెట్టి లాక్ వేసి వెళ్ళారు. అండ్ ఇలా మూవ్ అయితే ఇక్కడ వచ్చేసి ఒక బాత్రూమ్ వచ్చింది. అండ్ ఇటు వచ్చేసి ఇక్కడ ఒక సింక్ ఇచ్చారు. సో ఇక్కడ ఒక డోర్ ఉంది కదా, ఈ డోర్ ఏంటంటే పక్కనది కూడా ఈ ఇంటి వాళ్ళదే. సో ఆ ఇంటికి ఇంటికి కనెక్టింగ్గా ఈ డోర్ అయితే పెట్టారు. అండ్ అక్కడ కిచెన్కి మెస్ లాగా ఒక కిటికీ అయితే ఇచ్చారు. సో ఇక్కడి నుంచి ఇలా ఎంటర్ అవ్వగానే ఇది ఒక హాల్. మేమైతే లగేజ్ మొత్తం అలానే పెట్టాను, ఏం ప్యాక్ చేయలేదు, ఎందుకంటే మేము వేరే ఇంటికి షిఫ్ట్ అవుతాం కదా. సో ఇక్కడ అయితే ఒక బోర్డు ఇచ్చారు ఫ్రిడ్జ్ అలాంటివి పెట్టుకోవటానికి. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి ఒక డోర్ ఇచ్చారు బయటికి వెళ్ళటానికి. సో మనం అట్నుంచి వచ్చిందేమో ఎంట్రన్స్, ఇటు వచ్చేసి ఇంకో ఎంట్రన్స్, ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇది హాల్ కదా, ఈ హాల్కి మనం ఇటు వెళ్తే ఇది వచ్చేసి కిచెన్. నేనైతే ఏమీ సర్దలేదు, జస్ట్ క్లీన్ చేసి అంట్లో పెట్టేశాను. ఇది వచ్చేసి కిచెన్. కిచెన్లో కూడా ఇలా, కిచెన్లో ఏంటంటే మనకి ఇలా పైన ఇంకేమి ఇవ్వలేదు. ఇక్కడ వంటగదిలోంచి వచ్చే పొగ అదంతా మొత్తం ఇలా ఈ కిటికీలోంచి బయటకు వెళ్ళిపోయింది. అండ్ వంటగదికి కూడా డోర్ అయితే ఇచ్చారు. అండ్ ఇలా వంటగది నుంచి బయటికి రాగానే ఇదొక రూమ్, మా పిల్లలు అయితే నిద్రపోతున్నారు. ఇక్కడ వచ్చేసి ఒక బెడ్ అండ్ ఇలా ఉంది. అండ్ అక్కడ ఒక దేవుడు గుడి కనిపిస్తుంది కదా, అది వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్తో చేశారంట ఈ ఇంటి వాళ్ళది. దాని గురించి కూడా ఒక వీడియో తీస్తాను. ఇంకా ఈ రూమ్కి వచ్చేసి ఇక్కడ ఒక కిటికీ ఇచ్చారు. ఇక్కడ మేము కూలర్ అయితే పెట్టుకున్నాము, ఈ కూలర్ కూడా మేము యూనిట్ నుంచి తీసుకొచ్చాము. సో ఇది ఒక రూమ్. ఇంకంతే ఫ్రెండ్స్, ఈ ఇంట్లో అయితే జస్ట్ ఒక హాల్, 2 బెడ్రూమ్స్ అండ్ కిచెన్. ఇక్కడ వచ్చేసి ఇది కారిడార్, మీకు మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా చూపిస్తాను. ఇలా ఎంట్రన్స్లోకి రాగానే పైకి ఎక్కడానికి మెట్లు, అండ్ పక్కనే ఒక మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చేసి కారిడార్. కారిడార్లోకి ఇటు సైడ్ వచ్చేసి బాత్రూమ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి సింక్ ఇచ్చేశారు. అండ్ ఇలా వచ్చేస్తే ఇది ఒక హాల్. ఈ హాల్కి కనెక్టింగ్గా కిచెన్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకో బెడ్రూమ్ వచ్చింది. సో ఇది ఈ ఇంటికి వచ్చేసి ఒక 10,000 రెంట్ అయితే తీసుకుంటున్నారు హౌస్ ఓనరు. అండ్ దీనికి కరెంటు బిల్లు ఏంటి, వాటర్ బిల్లు, అవన్నీ సపరేటు. అండ్ ఇక్కడ ఇల్లులన్నీ మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇక్కడ రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, ఇదంతా రాళ్ళతో చేసింది. ఇక్కడ ఈ కట్టింగ్స్ కానీ మొత్తం రాళ్ళతో చేస్తారు. ఇక్కడ బయట కనిపిస్తున్నాయి కదా, ఇవే వాళ్ళు కన్స్ట్రక్షన్కి యూజ్ చేసే రాళ్ళు. అండ్ ఇసుక కూడా మన ఇసుక కాదు, ఇలాందో పింక్ కలర్లో ఉంది ఇసుక. అండ్ ఈ మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసి కిటికీలు ఇటు సైడ్ ఉన్నాయి. అండ్ ప్రతి ఇంటికి ఇదైతే ఉంటుంది కంపల్సరీ, బ్లాక్ది. మనం ట్రాక్టర్స్కి వెహికల్స్కి సైడ్ కడతాం కదా, అలా వీళ్ళు ఇంటికి కట్టారు. ప్రతి ఇంటికి ఉంటుంది. అండ్ మేము ఉండే ఇంటికి అయితే సీసీ కెమెరాలు ఉన్నాయి, 24 అవర్స్ ఆన్లోనే ఉంటాయి. ఇక్కడ ఉన్న ఇళ్ళల్లో ఈ ఇంటికి ఒక్కదానికే సీసీ కెమెరా అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి పక్క సైడు. అండ్ ఇక్కడ పక్కన ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అందుకే కంకర అదంతా అయితే ఇక్కడ పోస్తున్నారు. ఇంకా బయట చూసుకుంటే మొత్తం ఓపెన్ ఏరియా, అసలు ఎండకి ఒక్కలు కూడా బయటికి రావట్లేదు.
టైం ఎంతైందంటే జస్ట్ 11 అయింది. ఈ టైంకే అందరు అసలు ఇళ్ళలోకి వెళ్ళిపోయారు. 10 దాటితే ఎండ మామూలుగా ఉండదు. అక్కడ చూడండి, రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, కొత్తగా ఇల్లు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా, దానికోసమే ఈ రాళ్ళు అయితే తెప్పించారు. ఇక్కడ ఏంటంటే ఆ రాళ్ళు కటింగ్ చేయించి వాటితోనే ఇల్లు అనేది కడతారు. మీకు ఇంకో చూపిస్తాను రండి, ఇంకోటి ఇక్కడ మా ఇంటి పక్కన ఉంది, మీకు చూపిస్తాను. చూడండి ఎంత నీట్గా క్రేమింగ్ చేశారు, మొత్తం రాళ్ళతోనే ఉంటుంది, నీట్గా చెక్కారు. అసలు ఈ డిజైన్ ఇవన్నీ సెట్ అవ్వడానికి ఎన్ని డేస్ అవుతుందో. మొత్తం రాళ్ళతోనే ఉంటుంది. ఇక్కడ ఒక్క సైజ్ రాయి అని లేదు, చూడండి ఈ రాయి అయితే ఇక్కడ స్టార్ట్ అయితే మళ్ళీ ఇక్కడ ఎండ్ అయింది. అలా పెద్ద పెద్ద కటింగ్స్ కానీ చిన్న కటింగ్స్ కానీ మొత్తానికి రాయి అయితే యూజ్ చేస్తారు. ఇక్కడ స్టేర్ కేస్లో కూడా చూడండి, ఇదంతా కూడా రాయే, మొత్తం రాయే. కిచెన్లో కూడా మొత్తం రాయే పెట్టారు, జస్ట్ కింద వాటికి పాలిష్ బండ్లు అయితే వేశారు. ఇది మా ఇంటి హోమ్ టూర్, రెంటెడ్ హౌస్ది. అండ్ ఇది వచ్చేసి కిచెన్, బ్రీఫ్గా చూపిస్తున్నాను. ఇంకా నా సరుకులన్నీ అయితే ఇలా కవర్లోనే పెట్టుంచాను, ఎందుకంటే నేను డబ్బాలు అవేం తీసుకోలేదు. ఇంకా పిల్లలు ఈ పాల డబ్బాలు అవి వస్తాయి కదా, వాటిల్లో అయితే పోస్తాను. చాలా ప్లేస్ అయితే ఉంది. అండ్ ఇదైతే షింక్, అంట్లన్నీ అయితే కడిగేసి ఇలా పెట్టేసుకుంటాను, యూజ్ చేసుకొని మళ్ళీ వాష్ చేసి అక్కడే పెడతాను. ఇంతే వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ డూ సపోర్ట్.